వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు. వాట్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ మ్యాన్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. లూకా సువార్త 18:27. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతిదీ విన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ అసాధ్యం అన్న మాట మనకు చాలా సుపరిచితమే. ఎన్నో పర్యాయాలు, ఎన్నో పరిస్థితులలో ఈ మాట వినుంటాం, మనం అనుకుని కూడా ఉంటాం. వాస్తవానికి మన జ్ఞానము, మన శక్తి సామర్థ్యం కేవలం పరిమితము కలిగినవే. పరిస్థితులను బట్టి అనేక ప్రభావాల నేపథ్యములో అవి మారిపోతూ ఉంటాయి. మన అనుభవాలలో ఎన్నో అసాధ్యాలు మనం ఎరుగుదాం. కుటుంబంలో, ఆర్థిక పరిస్థితులలో, ఉద్యోగములో, చదువులో, ఆరోగ్య పరిస్థితుల్లో, ఇలా మరెన్నో మరెన్నో పరిస్థితులు మనం ఎరుగుదాం. ఎన్నో మూయబడిన ద్వారాలు, ఇది మన వలన కాదు అని ఆలోచన కూడా మానేసిన పరిస్థితులు అనేకం ఉండొచ్చు. కానీ ఆ నిరాశ ఎక్కడో మనసులో గుచ్చుతూనే ఉంటుంది. ఈ ఉదయకాల సమయం నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ప్రశ్నించేవాడు సజీవుడైన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒక్కడే ఆశ్చర్యకార్యాలు చేయగలిగినవాడు. మన దృష్టికి, మన ఆలోచనకు, మన ఊహకు కూడా సాధ్యం కానటువంటి అనేక కార్యాలు ఆయన సాధ్యం చేసేయగలడు. మరణకరమైన రోగం స్వస్థపరచాలన్నా, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించాలన్నా, ఎండిన ఎముకలను సహితం జీవింపచేయాలన్నా కూడా ఆయన ఒక్కరికే సాధ్యం. నీ మార్గములో జీవము లేనటువంటివి, మూయబడిన ద్వారాలు, క్షీణించిపోతున్న పరిస్థితులు, వాటిని కూడా సరిచేసి వెలుగుతో నింపగలడు, వెలిగింపగలడు కూడా. నీ ఆత్మీయ జీవన ప్రయాణంలో ఆయనను హత్తుకుని ప్రార్థనలో, విశ్వాసములో ఆయన వైపు చూస్తూ నువ్వు ముందడుగు వేయగలిగితే నీ జీవితంలో కూడా అసాధ్యమైనవి సాధ్యము చేయగలడు. లేఖన భాగాల్లో మనం ఎరుగుదాము కదా, ఏలియా ప్రార్థన చేసి ఆకాశము నుండి అగ్నిని దింపలేదా? పేతురు యోహానులు వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ అని మాట్లాడుతూ స్వస్థత కార్యాలు జరిగించలేదా? అంత మాత్రమే కాదు సుమా, యేసు వైపు చూస్తూ పామరుడైన పేతురు నీళ్ల మీద కూడా నడిచాడు కదా. బలవంతుని చేతిలోని బాణము వంటి వాని వలె నిన్ను సరిచేసి తయారు చేసి చేయగలిగిన దేవుడు ఆయన. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ జీవితములో ఆశ్చర్య కార్యాలు జరిగించి సంతోషముతో నిన్ను వెలిగించగలిగిన వాడు ఆయన ఒక్కడే. నమ్ముతావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్మి చూడు, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. లేఖనం ద్వారా మనలను బలపరుస్తూ అంటున్నాడు, నాయందు మీరును, మీయందు నా మాటలను నిలిచియుండనీయండి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడునని లేఖనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు సారూప్యములో
ఆయన ఆత్మ కలిగిన వాణిగా ఆయన మాటలు, వెలుగు కలిగిన వాణిగా నీలో ఆయన ప్రతిబింబం ఉండగలిగితే నీకు ఏది ఇష్టమో అడుగు, దాన్ని సాధ్యము చేయగలడు ఆయన. ఈ నూతన దినాన్ని అటువంటి సంపూర్ణ విశ్వాసముతో సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవునికి ప్రార్థనాపూర్వకముగా మనము మొరపెడుతూ ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. అనేకమైన అసాధ్యాల మధ్య జీవిస్తున్న మాకు నీ మాటలు ఎంతో ఊరటను, ఆదరణను కలుగు చేస్తున్నాయి. మనుషులకు అసాధ్యములైనటువంటివి అనేకం, మీరు మాత్రమే సాధ్యము చేయగలిగిన వాడని మమ్మలను ధైర్యపరిచారు. మా పక్షమున వ్యాజ్యమాడువాడు అని మమ్మలను బలపరిచారు. అసాధ్యమైన కార్యాలు మా జీవితాల్లో కూడా జరిగించగలిగిన వాడని మమ్మలను ధైర్యపరిచారు. ప్రభా, ఈ నూతన దినములు నువ్వు సిద్ధపరిచిన ప్రతి ఆశ్చర్య కార్యం, ప్రతి అద్భుతమైనటువంటి క్రియ మా జీవితాల్లో జరిగించటానికి ఇదిగో మా చేతిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. నీకు యోగ్యమైన పాత్రగా మమ్మలను మార్చి అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైన గొప్ప దీవెనలతో నింపి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.